శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఉదయం 8 వీడియో తీసేస్తున్నాను, ఎందుకంటే 8 స్కూల్ పిల్లలు ఉంటారండి, అలికిడి ఎక్కువగా ఉంటుంది. మనకైతే మాట వినపడం, ఇప్పుడు కూడా బళ్ళు వెళ్ళడం, ఆటోలు వెళ్ళడం కొంచెం సౌండ్లు వస్తూ ఉంటాయి. సరే, ఏదేమైతే నేను ఈ మొక్కలు అయితే గ్రో అవునాయి అని చెప్పాలి కదా అని చెప్పి మీకు ఈ వీడియో తీసి పెట్టాలని పెట్టుకున్నానండి. ఈరోజు అయితే ఒకరు కదమ్మ చెట్టు గురించి అడిగారనమాట, మరి దాని గురించి కూడా నేను లాస్ట్లో చెబుతాను. మరి చూసారా, ఆసుపత్రి, ఈ ఆసుపత్రి తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. ఆడవారు ఇలా ముట్టుకుంటే చాలు కొన్ని రోగాలు పోతాయని మరి చాలామంది గురువారీలు చెప్పడం విన్నాను. మా చిన్నప్పుడైతే మందారు కనకాంబరం పువ్వుల్లో, మల్లె పువ్వుల్లో వేసుకుని మా అలా కట్టుకునేవాళ్ళం అన్నమాట ఆకులు. అయితే మొన్నే తెచ్చి పెట్టాను చక్కగా, ఎంత బాగా వచ్చిందో చూసారా. ఆసుపత్రి అంటారు ఇది, మంచి స్మెల్ వస్తుంది. ఇలాంటి దవళాలు చాలా రకాలు ఉంటూ ఉంటాయి, కానీ ఇలా పెడితే అలా బ్రతికేస్తుంది అనమాట అండి. ఈ ఆసుపత్రి అనే మొక్క చాలా బాగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మరి పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే పూర్వం ఇలాగ ఆకు తెంపుకుని తల్లో పెట్టుకునేవారు. ఇది గులాబీ అండి, ఎల్లో గులాబీ. అయితే గులాబీలు అయితే చాలా రకాలు పెట్టానండి, కానీ అన్నీ పోయినాయి, కానీ ఈ మొక్క ఒకటే ఉండిపోయింది. అలా ఎదిగి మరి మొన్న అయితే 3 పువ్వులు ఒకేసారి పూసింది. ఈరోజైతే ఈసారి ఇదిగో మొన్న పూసేసింది, ఎల్లో తగ్గింది కొంచెం, మంచి ఎల్లోగా ఉంది చూసారా. ఇప్పుడు ఈడుస్తూ ఉందన్నమాట. అలాగే ఇదిగో మొగ్గలు కూడా వస్తుంది, ఒక్క మొక్క మిగిలిందండి. అందుకే నేను అంటాను, అన్నీ నిలబెడవో. ఇప్పుడు గులాబీలు కూడా పెట్టుకున్నాం అనుకోండి, ఓ 10 మొక్కలు పెట్టుకుంటే ఏదో ఒక మొక్క అభివృద్ధి అవుతుంది, లేకపోతే లేదు. కానీ ఒకసారి 2 పూసేస్తుంది, పోతుంది, తొందరగా పోతాయి. అలాంటివి పెట్టుకుని మనం ఇబ్బంది పడేదన్నా, అంటే డబ్బులు ఖర్చు పెట్టేస్తాం, మొక్క చనిపోతే బాధపడతాం కదా. అందుకు మనకి కొంచెం స్టాండర్డ్గా ఉండే మొక్కలు పెట్టుకోవాలి అని అంటానన్నమాట. ఇప్పుడు తప్పనిసరిగా మరి పూర్వం అయితే ఇంటి చుట్టూ పెద్ద పెద్ద ప్రాంగణాలు, ఖాళీ స్థలాలు ఉండేవి. అప్పుడు ఏం చేసేవారు, చక్కగా పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉండేవి. ఇలా కుండీలో పెట్టుకునే మొక్కలు కానీ ఉండేవి కాదండి, కుండీలో పెట్టుకునేది ఈ విధానమే ఉండేది కాదు. పెద్ద పెద్ద మొక్కలు ఉండి ఎప్పుడైనా నాటవలసి వస్తే పెద్ద పెద్ద మొక్కలే నాటేవారు, కానీ చిన్న చిన్న మొక్కలు కుండీల్లో నాటడం అయ్యి ఉండేది కాదనమాట. అంటే అంత పెద్ద పెద్ద మొక్కలు ఉండి, అంటే ఖాళీ స్థలాలు కింద పాతేసుకుంటారు నేల మీద. మనకి ఇలా కుండీలో పెట్టుకుంటున్నాం, కానీ ఇలా పెట్టుకునే అది ఎప్పుడు లేదండి. నేను చూసేది 20 నుంచి నాకు తెలిసింది బాగా, అంతకుముందు కూడా పెట్టుకునే ఉంటారనుకోండి. అయితే ఇదిగో చూసారా, గోడ మీద ఒక్క తులసి ఇత్తనం పడేసి వచ్చేసిందండి. అలాగా మన తులసమ్మ అంటే వర్షాకాలం ఇంత బాగా గ్రో అవుతుందని. ఇదేమో చూసారు కదా, లెమన్ గడ్డి ఎంత బాగుందో. రెండు ఒక ఆకు వేసుకుంటే సరడు, ఒక కప్పు టీకి ఒక ఆకు వేసుకుంటే టీలో చాలా స్మెల్, చాలా రుచి, మరి చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట. తలదిమ్మ అయ్యి తగ్గుతుంది అనమాట. ఏది ఏమైతేనేమి, మరి ఈసారి ఇలాచీ కాసేస్తుందండి. ఇలాచీ మాకు చూసారు ఎంత పెద్దగా ఎలా అయిపోయిందో, చాలా గ్రో వచ్చేసి. ఇదంతా వర్షం నీళ్ళు ఒక బలమే, వర్షం నీళ్ళప్పుడే మొక్కలు మనకి మంచిగా గ్రో వచ్చి మంచిగా ఇలాగ అభివృద్ధి అవుతాయి. ఇంకో చూసారా, ఈ నిమ్మ కూడా కాసేసింది చక్కగా, చూసే పాలేదండి కాయలు. ఇది ఎంతో కాదండి, ఇలా 2 రబ్బలతో తెచ్చి పెట్టాను, ఇప్పటికింత చెట్టు అయిపోయింది ఇది. చూసారు కదా, అంటే పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్క మొక్క అభివృద్ధి అవుతుంది, కానీ ఒక్కొక్క మొక్క పోతుంది. మరి అలా పోయే మొక్కలు పెట్టుకోకూడదని చెబుతున్నాను నేను. ఎందుకునంటే మనకి పెట్టుకున్నాం అనుకోండి స్టాండర్డ్గానూ ఉండాలి, మన పెట్టుకునే ప్రాంగణాన్ని బట్టి, చోటుని బట్టి. విలువైన మొక్కలు తక్కువ స్థలం ఉందనుకోండి, కొంచెం మనకి స్మెల్ వచ్చేవి, మంచిగా మరి దోమలు అయ్యి రాకుండా ఉండేవి, దేవుడికి పూజకు ఉపయోగించుకునేవి, చూస్తే అందంగా ఉండేవి, అలాంటివి ఏర్పాటు చేసుకోవాలని అంటున్నాను అన్నమాట. మరి అలాగా చుట్టూ, ఇంటి చుట్టూ మొక్కలు ఉన్నాయనుకోండి, మరి మనకి మొక్కలకి ఆవుస్ ఉంటుంది అన్నమాట. మనకి ఎలాగో మొక్కలకి అలానే ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆ మొక్కలు తీసేసుకుంటాయి. సడన్గా పెద్ద పెద్ద మొక్కలు కూడా పోయి అప్పుడు ఏదో జరిగింది అని ఆ మొక్క తీసేసేవారన్నమాట. ఎండిపోతే, ఎండిపోయిందంటే చనిపోయిందన్నమాట. బాగా పెద్ద పెద్ద మొక్కలు కూడా, మొక్కలు ఉండటం వల్ల మనకు వచ్చిన కష్టాన్ని మొక్కలు తీసుకుంటాయి. మరి అందుకే ఇంత ఒక్క మొక్క అయినా ఉండాలి, కనీసం ఇంటి ముందు తులసమ్మ అయినా ఉండాలి. ఇప్పుడు కలబంద మొక్క కూడా పెట్టుకుంటున్నారు, పెట్టుకోవచ్చండి. 1 2 మొక్కలు పెట్టుకోవడం వల్ల నిజంగా ఇంటి దిష్టిని, ఇంట్లో వాళ్ళ దిష్టిని, మనకి ఏదన్నా ఆపద రాబోతుంటే మొక్క తీసేసుకుంటుంది. పూర్వమే చెప్పేవారు ఏదో జరిగింది, అందుకే మొక్క ఇలాగ అయింది అని భగవంతుని తలుసుకుని ఆ చచ్చిపోయిన మొక్కను కొట్టేసేవారు. మామిడి మొక్క కానీ, మరి అలాగే పెద్ద పెద్ద మొక్కలు ఏమైనా కూడా, పళ్ళ మొక్కలు, రంబాళా మొక్కలని, జామ మొక్కలని అలాంటివి ఉండేవి అప్పుడు. మరి అయితే ఏమన్నా అయినాయి అనుకోండి, ఎవరన్నా కొంచెం మరి లోపాలుంటే
మొక్కలు చచ్చిపోయాయి మరి పెద్ద పెద్ద అన్న, అవి తీసేసి ఇవ్వరు, ఏదో జరిగింది అని ఆన్సర్ అన్నమాట. అయితే ఈ మొక్కలు ఈ వర్షాలకి ఇంత గ్రో అని అంటున్నాను కదా, మా ఆసుపత్రి గురించి చెప్పేశాను కదా, బ్రహ్మకమలం, రెడ్ బ్రహ్మకమలం అని చెప్పి ఇచ్చాడు అనుకోండి ఆయన, కానీ మరి ఎలాగా ఉంటుందో తెలియదు మనకి. సరే ఇదేమో డ్యాగ్రన్ ఫుడ్, నాకైతే చాలా పెద్ద మొక్క పెట్టుకున్నాను, చిన్న మొక్క పెట్టుకుంటే పెద్ద మొక్క అయిపోయింది వేరే ఇంట్లో. కానీ మరి నేను మళ్ళీ మా పాప దగ్గర నుంచి తెచ్చుకున్నాను, పాపకి ఇచ్చి మరి ఇందులో పెట్టాను. మరి ఇది మరి ఎలా ఎదుగుతుందో చూడాలి, దీనికి సపోర్ట్ అయ్యి కావాలి. మరి మా హౌస్ ఓనర్ గారు చెప్పే ఓ పక్కన పెట్టాలని అనుకుంటున్నానండి. ఏంటంటే కలబుందా చూసారా, చిన్న మొక్క పెట్టాను, ఎంత బాగా వచ్చేసిందో చూసారా. ఇవి చిన్న ఇదిగో ఈ పిలకొని చూసారా, ఇది తీసి పెట్టుకుంటే చాలు. ఇదేమో కాంపోస్ట్ డబ్బా, ఇలానే చక్కగా ఎవరికన్నా ఇవ్వాలి అన్న వాళ్ళకి ఒక్కో మొక్క పెడుతూ ఉంటాను అనమాట ఈ కుండీల్లోని. అలాగా ఇది చూసారా ఈ క్వార్టర్స్ ఎంత బాగుందో, మరి నేనైతే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగిందిలేండి. మరి నర్సరీలో చూస్తే చిన్న చిన్న ఆకులతో ఉంది, ఓల్డ్ రేట్ చెప్పాడండి. ఇది ఎవరో తీసుకొచ్చి ఇచ్చారులేండి ఒక 4 సంవత్సరాల కిందట. మరి ఇది చాలామందికి ఇవ్వడం జరిగింది. ఇది చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది అన్నమాట చూడడానికి ఆకు. మరి వెంకన్న బాబు చెయ్యి ఇలా పెట్టినట్లుగా నాకు చాలా ఇష్టం. అలానే ఇదిగో చూసారు కన్నాలు కన్నాలు ఆకంటే మాకైతే ఇదిగుమ్మని దగ్గర పెట్టుకుంటానికి చాలా మంచిగా ఉంటుంది అనుకుంటే సచివాలయం పక్కనండి, వచ్చిన వారు శుభ్రంగా మొక్కలన్నీ లాక్కుపోతున్నారన్నమాట. అందుకు ఇక్కడే పెట్టడం జరిగింది. చక్కగా ఇలా పెట్టానండి హిండో మొక్కల్ని, ఇలాగా ఏదో ఉన్న ప్లేస్లో ఇలా పెట్టుకున్నాను. నేను అదే అంటున్నాను, ఇప్పుడు అద్దుకున్న ఇళ్ళల్లో ఇలా పెట్టేసుకుంటే ఇబ్బంది పడిపోతాం మనం అంటున్నానన్నమాట. ఏదో పీళ్ళలాగా వచ్చిందండి, ఇలా వచ్చిన ఆకులన్నీ తీసేస్తున్నాను అనమాట. లేకపోతే మనకి ఏమవుతుందంటే మళ్ళీ అలాగలాగలాగా ఆకులన్నీ కూడా ఇదవుతూ ఉంటాయని అలా తీసేస్తున్నాను అనమాట. చూసారా చక్కగా ఇలా చూసుకుంటానండి, ఏమన్నా ఇలాగా పురుగులు పుట్లు ఉంటే తీసేస్తూ ఉంటానన్నమాట. చక్కగా అంటే నాకు ఈ వేయడం వల్ల అంతగా పురుగు పట్టదండి. సుగంధం అసలు వచ్చేవి ఇలా ఆసుపత్రి, అలాగా లెమన్ గడ్డి అలాంటివి ఉంటూ ఉంటాయి కదా. ఇదిగో ఇది బిర్యానీ చెట్టు, ఈ బిర్యానీ ఆకు, అదిగో లవంగం చెట్టు, ఈ వాసనకి పురుగులు అనేవి తక్కువ రావు. కాకపోతే ఇవ్వండి ఇలాగ మొక్కలు నా సామ్రాజ్యం. వర్షానికైతే ఇలా గ్రో వచ్చింది, చక్కగా తలలు కట్ చేసేసి రౌండ్గా వచ్చేటట్టు చేస్తాను. ఇది కూడా చిన్న మందార మొక్క కొని పెట్టానండి కుండీలోనే, చూసారా ఎంత పెద్ద మొక్క అయిపోయిందో. కానీ దేవుడికి 4-4 పువ్వులు వస్తే అదే చాలని అలా పెట్టాను. ఇది అంజీర మొక్క, పొడుగ్గా ఎదుగుతుందండి, కొమ్మలు అయితే వేయలేదు, తమలపాకుతో సహా ఉన్నాయనుకోండి. నేను ఎప్పుడో కొనేసి ఇలా పెట్టేసిన వల్ల మరి అలా వదులుకోలేక కొన్ని మొక్కలు చాలా మొక్కలు ఒకరికి ఇచ్చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు. అలా ఇచ్చేసి కనుమ మొక్కలల్లా ఉంచుకున్నాను, కొన్ని ఉంచుకున్నాను అనమాట. ఇవన్నీ ఎప్పుడు కొన్న క్వార్టర్స్ మంచి మంచి క్వార్టర్స్ మొక్కలు అన్నమాట. కాకపోతే నేను ఏం చేస్తానంటే అలా ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క దాంట్లో పెడుతూ ఉంటాను. తమలపాకు చూసారా, తమలపాకును పట్టుకుని క్వార్టర్స్ అలాగ ఎక్కిపోతుంది. వర్షాకాలం మనం వద్దన్నా కూడా ఇవన్నీ కూడా గ్రో అయిపోతూ ఉంటాయన్నమాట చక్కగా. చూసారా మనం ఇప్పుడు వర్షం నీళ్ళు చాలా బలం, బ్రహ్మకమలం ఉందనుకోండి మగ్గేసిందనుకో, వర్షం వచ్చిందనుకోండి ఒక 4-5 రోజుల్లో మగ్గు ఎదిగిపోయి పువ్వు పూసేస్తుంది. అప్పటి వరకు నెలైంది మగ్గు వచ్చి ఇప్పటికి కూడా ఎదగదు అనుకుంటామన్నమాట. అలాగా నాకు 3 మాటలు పుయ్యడం జరిగిందనమాట. ఎప్పటికీ ఎదగట్లేదు ఏంటి అనుకుంటే వర్షం వచ్చింది 1-2 రోజుల్లో మరి ఎదిగిపోయి విడిచేసింది అనమాట అండి. అప్పట్లో వీడియోలు పెట్టాను, ఆ వీడియోలు అయితే డిలీట్ అయిపోయినాయి అనుకోండి. చక్కగా ఇప్పుడు ఏమని అన్నారంటే నన్ను అడిగారండి, దేని గురించి అడిగారంటే కదంబ వృక్షం ఉంటుంది కదా, వృక్షం అంటే పెద్దదిలేండి, మరి కదంబం అంటే పెద్దది అయిపోద్ది, పెట్టుకోవచ్చిన అమ్మ అని అడిగారు, ఆనవాయి ఉండాలా అని అడిగారు. ఏ మొక్కకి కూడా ఆనవాయి అనేది ఉండదండి, తప్పించుకోవడానికి ఆనవాయి అనేసి మరి చేయలేక ఇష్టం లేక అనాలయమో తప్ప. ఆనవాయి దేనికుంటుందండి, ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి ఆనవాయి ఏమున్నది కాదు కదా. కాకపోతే మీరు ఈ కదంబం పెట్టుకోవాలి అంటే మీకు ఖాళీ స్థలం ఉందనుకోండి, ఒక మొక్క నాటుకోండి, అది మరి చాలా పెద్దదైపోతుంది అనమాట. అది పెద్దదైపోయి పువ్వులు పూయడం మొదలు పెడితే 2-3 లారీలు పువ్వులు అవుతాయి, అంతంత పెద్ద చెట్లు అయిపోతాయి. మరి పెట్టుకోవాలి అంటే మీకు ఏమన్నా ఖాళీ స్థలం ఉండి పెట్టుకోవాలంటే పెట్టుకోండి, అంత పెద్దదే. లేదు అంటే ఇప్పుడు చిన్న మొక్కలు కూడా కుండీలో కూడా అమ్ముతున్నారు, చక్కగా కుండీల్లో పెట్టుకుని మనం పెంచుకునేటట్టు మొక్కలు అమ్ముతున్నారు. ఒక ఆవిడ చూపించింది, తర్వాత మా పాపను ఎట్లో కొడితే కూడా వచ్చింది. మరి బోన్సాయి అవి ఉండాలి కాబట్టి చిన్న మొక్కే అనుకోండి, చక్కగా మరి కుండీలో పెంచుకోగలిగే మొక్క కనుక మీకు దొరికితే పెంచుకోండి తప్పనిసరిగా. ఎందుకంటే దేవతా వృక్షం, మహాన్ లక్ష్మి నివాసం, కదంబ వనవాహిని, కదంబ లక్ష్మి,
ఆ కదంబం చెట్టు ఉండటం ఎంత మంచిదో తెలుసా మీకు. తగినంత ప్లేస్ ఉండి అంటే పెద్ద మొక్క వేసుకోండి, లేదంటే కుండీ లేదంటే కుండీలో మొక్క పెంచుకోవడానికి ఇప్పుడు అమ్ముతున్నారు కాబట్టి దగ్గరనే లభిస్తే తప్పనిసరిగా పెట్టుకోండి. మరి కదంబం చెట్టు చుట్టూ మనం కనుక ప్రదక్షిణం చేస్తే గిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుందని పెద్దల గురువర్యులు కూడా చెప్పారు. అది కూడా చాలా మంచి మొక్కమైందే కదా, అలాంటప్పుడు చక్కగా పెట్టుకోండి. పెట్టుకోవటానికి ఏ అభ్యంతరం లేదు. మొక్కలు మీకు ఇష్టం అనుకోండి, వాటిని పోషించగలరనుకోండి, ఆ మొక్కలే కదండి, ఏ మొక్కలైనా కూడా పెట్టుకోవచ్చు చక్కగా. చూసారు కదా, ఇంతేనండి ఈ ఒక్క సామ్రాజ్యాన్ని చూసారు కదా, మొక్కల సామ్రాజ్యం. మరి అంటే ఇవి ఇలా వచ్చేసినాయి కదా, ఇది ఏంటనుకుంటున్నారు, షుగర్ ప్లాంట్ అండి. వద్దన్నా వచ్చేస్తూ ఉంటుంది, ఇరిసేస్తూ ఉంటాను, పాడేస్తూ ఉంటాను. మరి కుండి అయితే ఆపుకోలేకపోతుంది అనమాట. సరే తీసి ఎందులన్నా ఒకటి ఉంచి కనవా తీసేస్తూ ఉంటాను. ఇవన్నీ ఇంత బాగా గ్రో అవినాయండి, చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నేను చెప్తున్నాను ఇన్ని మొక్కల్ని ఎలా చూపిస్తున్నానంటే గ్రో అవిన దాని గురించి కొంచెం చెబుతున్నాను. ఇంతకుముందు కూడా చాలా మాటలు చెప్పానులేండి. ఇది చూసారు కదా లవంగం, ఇది ముట్టుకుంటే చాలు మంచి స్మెల్ వస్తుంది అనమాట, చూసారు కదా. ఇంతేనండి, నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.